Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అయ్యేలా ప్రతిపక్షాలపై జగన్ బ్రహ్మాస్త్రం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తారని ప్రకటించారు. ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందని విశ్వసిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పుత్రులతో జగన్ ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ సమయంలో జగన్ వారిపైన ఎన్నికల బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్నారు. 2024 ఎన్నికల లక్ష్యంగా 2019 అధికారంలోకి వచ్చిన సమయం నుంచి జగన్ ప్రణాళికలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. కరోనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పథకాల అమలు ఆగలేదు. ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాల్లో చేరని వారి కోసం అవకాశం కల్పిస్తున్నారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఈ పథకాలు అమలవుతున్నాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమానికి పోటీగా తాజాగా టీడీపీ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలను ప్రస్తుతం ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ మరో కొత్త వరం ప్రకటనకు సిద్దమవుతున్నట్లుగా అధికార పార్టీల ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో హామీగా ఇస్తారా, ముందే అమలు చేస్తారా, ఎంతమేర చేస్తారు, ఏ విధంగా ఈ పథకం అమలు విధి విధానాలు ఉంటాయనేది త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల్లో పెన్షన్లు, రైతు భరోసా మినహా మిగిలిన అన్ని పథకాల్లో దాదాపు మహిళలకే నేరుగా లబ్ధి జరుగుతోంది. మహిళలకు సంబంధించి ప్రతిపక్షాలు ఏం చెప్పినా తాను అమలు చేస్తున్న పథకాలను మించి చేయలేవని చెప్పినా వారి మాటలకు విశ్వసనీయత లేదనేది జగన్ నమ్మకం. ఇప్పుడు రైతులను మరింత దగ్గర చేసుకోవడంతో పాటుగా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీనిని అమలు చేయడం లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం జగన్ వ్యూహంగా తెలుస్తోంది. 2014 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లో షరతులు పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తిగా పాజిటివ్ ఓటును నమ్ముకున్న జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.